हाय हेलो फ्रेंड्स वेलकम टू वीकेंड दावत मन वीकेंड दावत लो तेलंगाना पिंडी वंटलकु पेट्टिंदी पेरु श्रीदेवी स्वगृह फूड्स व्यवस्था स्थापिंचिंदी वंगपल्ली सावित्रम्म गारु मरि वंगपल्ली सावित्रम्म गारु सकिनल सावित्रम्म गारु అమ్మా నమస్తే నమస్తే ఈ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందమ్మా మీ శ్రీదేవి స్వగృహ ఫ్రూట్స్ మీ ఇంటి పేరేమో వంగపల్లి సావిత్రమ్మ గారు ఇప్పుడేమో అందరూ సకినాల సావిత్రమ్మ గారు అని పిలుస్తున్నారు ఎలా మారింది సకినాల సావిత్రమ్మగా మీ పేరు ఎలా మారింది సకినాల మనం చాలా బాగా చేస్తున్నాము ఎక్కువ సకినాల చేస్తా ఉంటే ఇక అందరూ ఇట్లా సకినాలు అని మాట్లాడే మరి పని చేయరు ఈ సంక్రాంతికి సకినాలే ఎక్కువ మాకు చేస్తాం చుట్టాలు వారేం చేసారు అత్తయ్య సకినాల సావిత్రమ్మ అని పేరు పెట్టిండ్రన్నమాట వారు ఇక అందరూ అట్లనే బయట ఎక్కడన్నా ఉంటే సావిత్రమ్మ అంటే తెలియదు ఫంక్షన్లు కట్టిట్టు పోతే వీరే సకినాల సావిత్రమ్మ అంటే అయ్యో నేను చూసినా అంటే నేను చూసినా అని టీవీలో చూసినామని యూట్యూబ్లో చూసినామని అట్లా గుర్తుపడతా అయితే అమ్మ ఇప్పుడు ఒక వర్కర్తో స్టార్ట్ అయిన సకినాల బిజినెస్ ఇప్పుడు 100 మంది ఎంప్లాయ్ 100 మంది ఎంప్లాయిలు ఉన్నారు మీ దగ్గర 100 మంది ఉన్నారు ఇంతగా అంటే ఎట్లా డెవలప్ అయిందంటారు మేము ఫస్ట్ మామూలు మిక్సీల ఒక 2 కిలోల బియ్యం తోటి ఒక వర్కర్ తోటి స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసాక ఇక ఇంత ఇంత చేస్తా ఉంటే మాకు ఫస్ట్ బోర్డు కూడా లేదు మా షాప్ కి పేరు ఇట్లా వీళ్ళు చేస్తే టేస్ట్ ఉంటే అని మాకు చాలామంది పరిచయం ఉన్నోళ్ళు ఉంటారు అంతా ఉంటే చేస్తున్నామని తెలిసి ఒకళ్ళ ద్వారా ఒకరు ఒక వర్కర్ తోటి పంపించేది ఒకళ్ళ ఇంటికి పంపిస్తే నలుగురు కలిసి తీసుకునేవాళ్ళు అట్లా ఇంత ఇంత డెవలప్ అయిపోయింది అదే ఒకసారిగా ఒకళ్ళు పోయి ఇద్దరు ఇద్దరు పోయి నలుగురు నలుగురు పోయి 10 మంది ఇక ఈ ఫ్యాక్టరీ కట్టినాక 100 మంది దాకా అయినా మనతోటి పార్ట్నర్గా ఉండి ఇక్కడ సిటీలో కూడా చాలా పెట్టినాం షాపులు ఇప్పటికి ఎవరికి వాళ్ళే చేసుకుంటారు డెవలప్ అయినాక ఎవరికి వారే చేసుకుంటారు ఫస్ట్ అయితే మన పేరు పెట్టే స్టార్ట్ చేసిండు శ్రీదేవి అని స్టార్టింగ్లో అదే స్టార్ట్ చేసి మీరు ఉంటున్న అపార్ట్మెంట్లో వెనక రేకుల షెడ్ వేసుకొని చేసేవారంట వెనక రేకుల షెడ్ వేసుకొని ముందు హాల్లో సోఫాలు వచ్చిన వాళ్ళు కూర్చుంటే వాళ్ళని చూసుకుంటూ సకినాలు చుట్టలేక బాధ అనిపించేది మా ఇళ్ళల్లో బయటకు వచ్చేటోళ్ళమే కాదు కదా వాళ్ళు మంచిగా సోఫాలో కూర్చుంటే మేము కూర్చొని చేస్తాన్నాం కదా అని మస్తు బాధ అనిపించేది ఫస్ట్ చేశాను 10 సంవత్సరాలు ఇంట్లోనే చేసినాము ఇంత ఇంత గిరాకీ ఎక్కువ ఎవరకు కస్టమర్స్ వచ్చుడు పోవుడు లిఫ్ట్ బాగా డిస్టర్బెన్స్ అవట్లా కాంప్లెక్స్ వాళ్ళు గొడవ చేసిండ్రు అన్నమాట అప్పుడు ఇక కింద షాపులు కొనుక్కొని కిందకి షిఫ్ట్ అయింది ఇప్పుడు ఆ 10 ఏళ్ళు ఒక సకినాలు చేసేవాళ్ళమో ఇంకేమన్నా చేసేవాళ్ళ సకినాలు కాదు పల్లిగారెలు అరిసెలు సర్వపిండి కర్రీలు మురుకులు లడ్డు అన్నీ చేసినాం ఒక్క సకినాలు కాదు ఒట్టిగా ఈ సకినాలు ఎక్కువ అయితే కాబట్టి సకినాలే సావిత్రమ్మ అని పెట్టిండ్రు ఒక్క సకినాలే కాదు అన్ని ఐటమ్స్ చేసేవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అన్ని ఐటమ్స్ చేసేవాళ్ళు ఫస్ట్ నుంచే అన్ని ఐటమ్స్ కానీ ఇప్పుడు ఇక స్వీట్లు అన్నీ ఎక్కువ అయిపోయినాయి ఫస్ట్ నుంచే అన్ని ఐటమ్స్ చేసేవాళ్ళం ఇంట్లోనే మొత్తం ఎంతమ్మ స్వీటు హాట్ రెండు కలుపుకొని ఒక 50 నుంచి 60 ఐటమ్స్ చేస్తుండొచ్చు ఇప్పుడు 50-60 ఐటమ్స్ చేస్తాం అన్ని ఐటమ్స్ కలిపి స్వీట్లు హాట్లు అన్ని కలిపి 50-60 ఐటమ్స్ చేస్తాం సకినాలలోనే 5 రకాలు చేస్తాం అదే అదే ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ వెళ్తేనేమో
మన పక్క రాష్ట్రం ఆంధ్ర సైడ్ వెళ్తేనేమో తాపేశ్వరం అనగానే కాజా, ఆత్రేయపురం అనగానే పూతరేకులు ఇవి గుర్తుకొస్తాయి. అట్లా మన తెలంగాణకి ఏదన్నా ఉందా వంట స్వీట్ గాని? ఏమీ లేవు, సకినాలు, సర్వపిండి, అరిసెలు అంతటా చేస్తారు, ఆంధ్రాలో చేస్తారు, ఇక్కడ చేస్తారు. మనకి ఎక్కువ ఈ సకినాలు ఇక్కడ తెలియదు, తినరు కూడా. అదే సకినాలు చేయడం రాదు అందరికి, మన దగ్గరనే స్పెషల్. మన దగ్గరనే స్పెషల్ సంక్రాంతికి ఎక్కువ సకినాలు కంపల్సరీ. మనకు మీకు ఆర్డర్స్ వస్తుంటాయమ్మా? మాకు ఆర్డర్స్ వందల కిలోలు వస్తాయి ఒక్కొక్కసారి. పండుగలప్పుడు, దీపావళప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్కరు 100 బాక్సులు, 150 బాక్సులు ఇస్తారు. ఆ బాక్సులలో 11 రకాలు ఒక్కొక్క కిలో పెట్టాలన్నమాట. 11 రకాల ఐటమ్స్ ఒక్కొక్క కిలో పెట్టాలి 150 బాక్సులలో. అప్పుడు కష్టమవుతుంది పండుగలప్పుడు, అవన్నీ ఐటమ్స్ అన్ని కింటాలు చేయాలి, వచ్చిన కస్టమర్స్కి ఇవ్వాలి. అటువంటప్పుడు బాగా కష్టమవుతుంది పండుగలప్పుడు. మీరు అపార్ట్మెంట్లో రేకుల షెడ్లో చేసినప్పుడు మీ దగ్గర ఉన్నది ఒకటే ఎంప్లాయీ, ఒక్క వర్కరే ఉండే? మీ దగ్గర వర్కర్ అంటే ఒక సంవత్సరం దానికనే ఉన్నాడు, తర్వాత మళ్ళీ ఇద్దరిని పెట్టుకున్నాం. మళ్ళీ ఇద్దరిని ఒక సంవత్సరం వరకు ఒకరితోటి అట్లా చేసినాము, తర్వాత మళ్ళా పెట్టుకున్నాం వర్కర్. ఆ సంవత్సరంలో ఎప్పుడన్నా ఎక్కువ ఆర్డర్ వస్తే కష్టమయ్యేదమ్మా? అంటే ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కువ కష్టమయ్యేదంటే మాకు మా అందరు ఇక్కడ మా బంధువులు చాలా మంది ఉంటారు. అప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చేసేది పాపం ఫస్ట్లో, అందరు మా బంధువులు అందరు వచ్చి ఏమన్నా సార సకినాలు పెళ్ళిళ్ళి అట్లా వస్తే మా బంధువులు వచ్చి చేసేది ఫస్ట్లో. అదే అప్పుడు ఇట్లా అమ్ముతారు, ఇదంతా లేకుండే కదా. అది ఆర్డర్ వచ్చినప్పుడు వస్తారు మా బంధువులే వచ్చి చేస్తారు, ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. అమ్మ ఇప్పుడు మీ పేరు సకినాల సావిత్రమ్మగా మారింది కాబట్టి మనం సకినాలు ఎట్లా చేస్తారు అంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏందో ఒకసారి చెప్తారమ్మా? ఇప్పుడు ఈ సకినాల పిండి ఫస్ట్ బియ్యము మంచిగా కడగాలి, ఒక 4 సార్లు కడిగి నానబెట్టాలి. ఒక గంట బియ్యం నానబెట్టాలి, ఒక గంట సేపు నానబెట్టాలి. గంట సేపు నానబెట్టినాక బియ్యం తీసి జాలీలో వేయాలి. వేసి ఒక బట్టలో ఆరబోయాలి. ఆరబోసి మిక్సీలో వేస్తే పిండి పడుతుంది, పిండి పడుతుంది. పట్టినాక నువ్వులు గాలియాలి మంచిగా, నువ్వులు మంచిగా నువ్వులు గాలిచ్చి ఓమ కూడా గాలిచ్చి వేయాలి. ఓమ, జీలకర్ర, నువ్వులు, ఉప్పు ఒక 3 గ్లాసులకు 2.5 గ్లాసులన్నర నువ్వులు పోయాలి. 3 గ్లాసుల పిండికి 2.5 గ్లాసులు నువ్వులు పోయాలి. దానికి చెంచా కొలత ఉంటుంది, ఆ కొంతతోటి ఉప్పు వేసుకోవాలి, ఓమ వేయాలి, జీలకర్ర వేయాలి. అట్లా పిండి ఒక గంట నానబెట్టాలి, బియ్యం మంచిగా నీట్గా కడిగి నానబెట్టాలి. ఇప్పుడు నువ్వులు, జీలకర్ర, ఓమ ఇవన్నీ మిక్సీలో పట్టొచ్చమ్మా? మిక్సీలో పట్టొద్దు, పిండి పట్టిన తర్వాత నువ్వులు వేయాలి. నువ్వులు వేసినాక ఓమ వేసి, జీలకర్ర వేసి, ఉప్పు వేసి, నీళ్లు పోసి, మామూలుగా కొంచెం కొంచెం నీళ్లు పోతే, తడిపిండి కాబట్టి ఎక్కువ నీళ్లు పోస్తే కూడా లూజ్ అవుతుంది, లూజ్ అయితే చుట్టరాదు. అందుకొరకు కొంచెం కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. కలుపుకొని చుట్టినాక అది ఆరినాక ఒక ప్లేట్ తోటి తీసి కాలవాలి. ఆరనికి ఎంత టైం పడుతుందమ్మా? ఆరనికి ఒక అరగంట అన్న ఉండాలి చుట్టినాక. చుట్టినాక ఒక అరగంట సేపు, అరగంట సేపు ఉండాలి, లేకుంటే రాదు. ఇట్లా పచ్చిగుంటే ఒకటి మీద ఒకటి పెడితే కంచుట్లు వేస్తే అతుక్కపోతాయి. ఆరితేనేమో విడివిడిగా వస్తాయి, నూనెలు వేయగానే విడివిడిగా వస్తాయి ఆరాలు. అట్లా ఒకసారి వేస్తారమ్మా? వేస్తారు. ఇవి మాకు చాలా పెద్ద సకినాలు కూడా చేస్తారు, సారెకు పెళ్ళిళ్ళప్పుడు చాలా పెద్ద సకినాలు చేస్తారు. మీరు చాలా తొందరగా చేస్తారంట కదమ్మా సకినాలు? సకినాలు, చెగోడీలు, లడ్డూలు అన్ని తొందరనే చేస్తా. భక్షాలు గంటకు 200 భక్షాలు చేస్తాను ఒక గంటకు. నాకు చేతి కింద కాల్చే వాళ్ళు మంచోళ్ళు ఉంటే నేను చేస్తాను అట్లా. అదమ్మా ఒకప్పుడు మహానాడు ఢిల్లీలో జరిగినప్పుడు అక్కడ స్టాల్ పెడదామని అనుకున్నారంట మీరు? అవును. అప్పుడు దానికి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నారంట. అప్పుడు అనుకోకుండా మహాసభలు క్యాన్సిల్ అయిపోయింది. మరి అదంతా ఏం జరిగిందమ్మా? మీరు తెచ్చుకున్న సరుకు అంతా ఏం చేసేది? సరుకు అంతా ఇక ఏం చేస్తాము, మాది అప్పుడు కాంప్లెక్స్ వర్క్ నడుస్తుంది, అందరూ లేబర్ ఉండ్రి. ఆ లేబర్కు ఇక తక్కువ రేటుకు వాటిగా బయట పడేయకుండా రోజు ఇక అమ్మ అమ్మ అని వాళ్ళు వస్తే 1 రూపాయి 2 రూపాయలకు ఇట్లా పెట్టేది. అరిసెల పాకము 4 రోజులు దాని గురించి 2 రూపాయకు ఒక అరిస 1 రూపాయి గిన్నెడు పచ్చడి,
అంటే పాకం కూడా రెడీ చేసి పెట్టుకున్నారు వెళ్దాం ఆ వెళ్దాం అని రెడీ చేసి క్వింటల్ టమాటాలు అన్ని పచ్చళ్ళు పెట్టినాము నేచేని పిండికి ఒక క్వింటల్ అన్ని పెసర్ లేంచి పెట్టుకున్నాం అప్పుడు అక్కడ ఇక పెద్దే కదా చాలా చేసుకపోదామని చేసినాం అదే అదే అయితే ఇక్కడ లేబర్స్ కి పంచి పెట్టడం అంటే వాళ్ళకి తక్కువ ధరకి ఇచ్చేశారు తక్కువ ధరకి ఇచ్చినాం వాటిగా కొంతమందికి ఇచ్చినాం గాని చుట్టాలకు వాళ్ళ వీళ్ళకు లేబర్ కి అయితే తక్కువ ధరకి ఇచ్చేసినాం అట్లా అదే అదే వేస్ట్ కాకుండా అప్పుడు ఇన్నట్లా వేస్ట్ కాకుండా వాళ్ళకు కూడా మంచిగా ఫ్రెష్ గా ఉండేటట్టుగా అట్లా చేసి ఇచ్చినాం ఫస్ట్ల అదేనమ్మ దాని తోటి ఇక అట్లానే ఇక చేస్తా ఉంటే ఇక అలవాటైపోయింది ఒక్కొక్కరు అల్వాల్న ఒక బ్రాంచ్ పెట్టినాం రామకృష్ణ అప్లవాడ ఒక బ్రాంచ్ పెట్టినాం దోమలగూడలో ఒకటి పెట్టినాము బోయినపల్లిలో ఒకటి పెట్టినాం అన్నీ ఇప్పుడు ఎవలకు వాళ్ళకే అయినరు ఇప్పుడు ఒక సంస్థతో స్టార్ట్ అయిన ఈ సంస్థ నాలుగు బ్రాంచ్లతో నడుస్తుంది నాలుగు బ్రాంచ్లు అందరితోటి పార్ట్నర్ గా చేసినాయి 10 12 ఉన్నాయి సిటీల ఫస్ట్ పెట్టినాయి చాలా ఉన్నాయి అందరు ఎవరికి వాళ్ళే కానీ ఇప్పుడైతే మాకు 5 ఉన్నాయి మాదాపూర్ అపిస్పేట అత్తాపూర్ నాచారం హెచ్ఎంటి పార్ట్నర్ లేకుండా అన్నిగా మొదలు పెట్టినవి అన్ని చాలా ఉన్నాయి అయితే నిజాం కాలేజ్ లో తెలంగాణ సంబరాలు జరిగినప్పుడు ఈ సెకినాల ఆర్డర్ గాని మిగతా స్నాక్ ఐటమ్ ఏదైనా గాని పిండి పదార్థాలకు సంబంధించిన ఆర్డర్ మీకే వచ్చిందంట అంటే అప్పుడు కేసీఆర్ గారు ఏందంటే ఒక్కొక్క ఐటమ్ ఒక 10 రకాల ఐటమ్ ఒక్కొక్కటి 1000 కిలోల ఆర్డర్ ఇచ్చారంట మీకు అవును అది చేయగలుగుతాం అనుకున్నారా ఎట్లా చేశారు అది కేసీఆర్ తెలంగాణ భవన్ కు రమ్మంటే పోయినాము మీరు చేస్తారా మీతో అవుతదా అని అన్నారు చేస్తాము కానీ వేరే షాప్ ఉంటేనైతే చెయ్యము మనది ఒక్కటైతే చేస్తాము ఎట్లా చేస్తారు ఇంత మన ఇన్ని ఐటమ్స్ అయితే కావాలి ఎట్లా అందిస్తారు అన్నారు అంటే ఊరు నుంచి ఒక 50 మందిని తీసుకొస్తాము మీకు సక్సెస్ అయ్యేటట్టు అయితే చేసిస్తాం మేము కానీ మా షాప్ ఒక్కటైతే చేస్తామని చెప్పిన అప్పుడు ఇక ఒకటే షాపు పెట్టినాం మనది పెడితే ఇక అది మనకు అనుభవం లేని పని అది ఇదివరకు చూడకపోతే మీ అంత పెద్ద ఎత్తున మనకు తెలియదాయి తెలంగాణ అప్ప తెలంగాణ అప్ప అని పైనుంచి వెళ్ళి చేయిదా అందుతా ఉంటే ఎవ్వరికి అందులేదు అదొక విచిత్రమైన అది తెలంగాణ పిండి వంటలు అప్పటి నుంచే మాకు బాగా ఎక్కువ సేల్ ఎన్ని రకాల వంటకాలు పెట్టిరమ్మా దాంట్లో పిండి పదార్థాలు దాంట్లో అరిసెలు పెట్టినాం అరిసెలు అంటే ఇక భక్ష్యాలు అంటారు అరిసెలు వేరే భక్ష్యాలు పెట్టినాం పొనుకులు పెట్టినాం మక్క గుడాలు అంబలి అది మన అన్ని మిక్స్ కలిపి గుడాలు ఐటమ్స్ అన్ని కలిపి పెసరపప్పు గారెలు సకినాలు పల్లి గారెలు బబ్బర్ పప్పి శనగపప్పి నువ్వులతోటి అన్ని రకాల వెరైటీలు చేసి చాలా రకాలు అప్పటి నుంచి బిజినెస్ ఇంకా కొంచెం డెవలప్ అయింది ఎక్కువ అయింది తెలంగాణ పిండి వంటలతోటే చాలా డెవలప్ అయింది అందరికి తెలిసిపోయింది అక్కడ నిజాం గ్రౌండ్స్ వచ్చి అయ్యో నాచారమేనా మాకు తెలియదు మేము పక్కకే ఉన్నాము మాకు తెలియదు అని అప్పుడు షాపు బోర్డు కూడా పెట్టుకున్నాము తెలంగాణ పిండి వంటలు శ్రీదేవి అని అది వరకు బోర్డు లేకుండే అప్పుడే అక్కడ బ్యానర్ రాసి పెట్టి అప్పటి నుంచే అన్ని చాలా రకాలు చేస్తాం ఐటమ్స్ ఇప్పుడు కూడా పెండ్లిళ్ళకి ఎన్ని ఆర్డర్ రాని పండగలప్పుడు అందరు మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు అందరికి ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటారు కదా అన్ని ఆర్డర్స్ వస్తాయి ఏవి పోకుంటా పాపం మా వర్కర్స్ చాలా మంచివాళ్ళు పండగలప్పుడు రొద్దున 8 గంటలకే వస్తారు రాత్రి కూడా లేటుగా ఉంటారు 7-8 గంటలు అనుకుంటారు మిమ్మల్ని వర్కర్స్ కూడా అమ్మ అని పెద్దమ్మనే పిలుస్తారు తప్ప మేడం అని ఎప్పుడు పిలవరు మేడం అని ఎవ్వరు పిలవరు మా వర్కర్స్ అందరు నన్ను పెద్దమ్మ పెద్దమ్మ అనే పిలుస్తారు వాళ్ళు అట్లా పిలుచుడే నాకు ఇష్టం అమ్మ 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 అని నేను కూడా వాళ్ళతో కూర్చొని పని చేస్తాను అదే అమ్మ పొద్దున్న లేస్తే నాకు ఇంట్లో వంట అయినాక వాళ్ళతోటే వచ్చి కింద పని చేస్తూనే ఉంటాను ప్రతి పండుగకు మేము ఏం ఐటమ్స్ చేసుకుంటామో మా వర్కర్స్ కూడా అవే చేసిస్తాము వన్ ఇయర్కి ఒకసారి
యాత్రలకు తీసుకుపోతాం. అవును, లాస్ట్ టైం తిరుపతికి 50 మందిని ఫ్లైట్ లో తీసుకెళ్ళారు. ఫ్లైట్ లో తీసుకెళ్ళి పాపం వాళ్ళు ఎంత సంతోషమో ఫ్లైట్ లో తీసుకుపోతే మేము మళ్ళా ఫ్లైట్ ఎక్కుంది మా అమ్మ ఇట్లా అని ఇక మా చుట్టాలందరూ చూసినోళ్ళు ఇక మీ జన్మ ధన్యమైంది మీ వర్కర్స్ను తిరుపతికి తీసుకుపోతే ఫ్లైట్ లో ఇక చాలు మీరు చేసిన పుణ్యము అని అవుతా ఉంటారు అందరూ. మీరు ప్రతి దీపావళికి హోలీకి మీ చేతుల మీదుగా డబ్బులు తీసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని 100 రూపాయలు తీసుకుంటారంట. అందరు వర్కర్స్కు మాది సంక్రాంతికి జనవరి 1కు సాంగి టెంపుల్కి వెళ్ళొస్తా. సాంగి టెంపుల్కి పోయి వచ్చినాక వర్కర్స్ అందరికీ కొత్త సంవత్సరం కదా అందరికీ మనసుకు ఒక 100 రూపాయలు ఇస్తా. మా ఇంట్లో వాళ్ళకు కూడా మా కొడుకు కోడలకు మా పిల్లలకు అందరికి ఇస్తా మనసుకు 100 రూపాయలు. మీ చేతి మీదగా తీసుకుంటే మంచిగా ఉంటదని నమ్మకం. కొత్త సంవత్సరం అని ఆ 100 రూపాయలు దాచుకుంటారు వాళ్ళు. మళ్ళా హోలీ పండుగకు అందరికి ఇస్తాం. జనవరి 1కు హోలీ పండుగ మనసుకు ఒక 100 రూపాయలు ఇస్తాం. ప్రతి సంవత్సరం బోనస్ కూడా ఇస్తారంట. బోనస్ ప్రతి పండుగకి ఇస్తాం. ప్రతి పండుగకి బోనస్ ప్రతి పండుగకు సంక్రాంతికి దసరాకు దీపావళికి అందరికి యూనిఫామ్ బోనస్ ఇస్తాం. అందరికి ప్రతి పండుగకి ఇస్తాం బోనస్. ఇప్పుడు కొంచెం ప్రొద్దున వచ్చి పని చేస్తే కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాయి. ఎక్స్ట్రా డబ్బులు పోటీలాగా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే పొద్దున వస్తే ఎక్స్ట్రా ఇస్తే వస్తారు చేస్తారు. అట్లా మనకు చేసే వాళ్ళు కూడా కావాలి కదా. డబ్బులు ఇవ్వడం ముఖ్యం కాదు, చేసేవాళ్ళు కావాలి. వాళ్ళు అప్పటి నుంచి అగో 10 సంవత్సరాల కింద వచ్చి చేసి 2 సంవత్సరాలు వాళ్ళు బయట హోటల్ నడుపుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వస్తుంది మళ్ళీ పనికి. నాకు తెలిసినంత మట్టుకి మీ సంస్థలో పనిచేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అప్పటి నుంచి చేస్తున్న వాళ్ళే ఉన్నారు. అప్పటి నుంచి చేసే వాళ్ళే ఉన్నారు. చాలా రోజుల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళ కంటే ఎక్కువ పాత వాళ్ళు ఓ 10-12 మంది చేత కాక బంద్ అయిపోయినరు. ఇక వాళ్ళకు పని ఏజ్ ఎక్కువై పోయినరు. అదమ్మా అట్లాగే సర్వపిండి అనేది ఒకప్పుడు ఎవరికి తెలియదు. తెలియదు సర్వపిండి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు, కొందరికే తెలుసు, కొందరే ఇళ్లలో చేసుకునేవారు. అవును, చేస్తారు. వేరే ఐటమ్ వేరే లాగా చేస్తుండ్రి. ఇప్పుడు ఇంత ఈజీగా ఇన్ని కావు. ఒక 10-12 చేస్తేనే సాయంత్రం దాకా టైం సరిపోతుంది. ఇప్పుడు చేసేది వేరే. 20 ఏళ్ళ కిందటి వరకు ఈ సర్వపిండి ఎవరికి తెలిసేది కాదు. దీన్ని మార్కెట్ లోకి మీరే తీసుకొచ్చారు. మార్కెట్ మేమే తీసుకొచ్చినాము. ఒక కోమట ఆమె మా దగ్గరికి పనికి వచ్చింది. పనికి వస్తే ఆ కోమట ఆమె మాకు నేర్పించింది. మా పద్ధతి వేరే ఉండే. ఆ కోమట ఆమె ఇట్లా చేస్తే ఈజీగా అయితాయి అని ఆ కోమట ఆమె నేర్పించింది. ఈ సర్వపిండి 1 కోమట ఆమెనే నేర్పించింది మాకు. అప్పటి నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సర్వపిండి అంటే మీరే పరిచయం చేసినట్టు లెక్క. సర్వపిండి ఎవరికి తెలియదు కదా. సర్వపిండి అంటే మేము అన్నీ ఇక మంచి కొత్తిమీరు ఉల్లి ఎల్లిగడ్డ ఉల్లాకేసి ఉల్లిగడ్డలేసి చేస్తాము. ఉల్లిగడ్డ లేకుండా చేస్తేనేమో 10 రోజులైనా ఉంటాయి. ఉల్లిగడ్డ వేసి చేస్తే 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ ఉండయి. మీరు మార్కెట్ లో తీసుకొచ్చినప్పుడు ఆ బిజినెస్ కూడా బాగానే జరిగింది అమ్మ. సర్వపిండిది కూడా బాగానే జరిగింది. అప్పుడు నిజాం గ్రౌండ్స్ లో పెట్టినప్పుడు కూడా సర్వపిండి మస్తు సేల్ అయింది. గుడాలు అంబలి సర్వపిండి సకినాలు ఏ ఐటమ్స్ అయినా పోయినాయి. కేసీఆర్ రేపనంగా మీరు రేపైతే ఏది లేదనుకుంటే అందియాలి అని చెప్పింది. లేదనుకుంటే ఏ ఐటమ్ అన్నా పెట్టుంది అంటే రాత్రి 9 అయితే బేగం బజార్కు తోలి 2 క్వింటాల పెసరపప్పు తెప్పించి తెల్లవారు ఆ 2 క్వింటాల పెసరపప్పు పక్కనే గ్రౌండ్స్ ఉన్నాయి చేప కొంచెం నానబోసుకుంటా ఆ 2 క్వింటాల పప్పు గారెలు చేసి అవన్నీ ఇక్కడే చేశారమ్మా లేకపోతే వేరే దగ్గర చేశారు. అక్కడనే కంచెలు పెట్టి చేసాం. అక్కడ పెట్టి చేసాం. అక్కడనే 4-5 కంచెలు పెట్టి అక్కడనే వర్కర్స్ తీసుకొచ్చినాం కదా. వర్కర్స్ అందరు ఉండేది ఆన్నే చేసి ఆన్నే వేడి వేడి ప్లేట్ల మా చుట్టాలే 20 మంది ఉండి కౌంటర్ దగ్గర. కౌంటర్ దగ్గర 20 మంది మన చుట్టాలే. అట్లా అట్లయి అప్పుడు అందరిగా కొత్తగా కదా షాపు మంచిగానే సంతోషంగా అందరు పని చేసిండ్రు. మా వాళ్ళే అందరు బస్సులో వాళ్ళందరూ చేయబట్టే సక్సెస్ అయింది. మీరు చేసే ఏ పిండి పదార్థానికైనా కానీ వాడిన కడాయి వాడరంట. అంటే ఏ పదార్థం ఇప్పుడు సకినాలకు ఒక కడాయి వాడితే అదే కడాయి సకినాలకి
ఏంది దానికే కడాయిలు పెడతాము అందుకే ఇన్ని రోజుల నుంచి బిజినెస్ నడుస్తుందంటే ప్రతి కడాయి దేని దానికే పెడతాం మళ్ళా ఆయిల్ సాయంత్రం తీసేస్తాం అది సాయంత్రం ఇప్పుడు బాల కాల్సింది సాయంత్రం ఆయిల్ తీసేసి రేపు మళ్ళా కడాయి తోమి ఫ్రెష్ ఆయిల్ పోసి పెడతాం మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ వాడరు మళ్ళా వాడం ఇప్పుడు లడ్డుకు వేరే అరిసెలకు వేరే కర్రీలకు వేరే మా ఐటమ్స్ ఏం చేసినా అన్నిటికీ వేరే వేరే ఎందుకమ్మట్లా ఇప్పుడు చాలా మంది చేసిన కడాయిలోనే చేసేస్తారని చేసేస్తారు కానీ ఎక్కువ రోజులు ఉండాయి ఒకదానికొకటి స్మెల్ వస్తుంది ముక్క వాసన వస్తాయి అట్లా ఉండదు మాకు ఏందంటే అమెరికాకి పంపినా వాళ్ళు ఇంకెక్కడన్నా తల్లిదండ్రులు కొని పంపిస్తే ఇవి నాచారం అప్పాలు కావని పిల్లలు అక్కడ గుర్తుపడతారు అదే ఎందుకంటే మనం అంతా ఫ్రెష్ ఆయిల్ గా ఫస్ట్ నుంచి ఐటమ్స్ మాకు నువ్వులు నిజామాబాద్ నుంచి వస్తాయి నిజామాబాద్ నుంచి నువ్వులు నిజామాబాద్ నుంచి వస్తాయి అక్కడ మేము ఈ ట్రాన్స్పోర్ట్ లో డబ్బులు ఇస్తే 10 క్వింటాలు 20 క్వింటాలు పంపిస్తారు ఇప్పుడు బేగం బజార్ కు మేమే ఎల్లి మంచి క్వాలిటీ పల్లీలు తీసుకొస్తుంటాం మంచి శనగపప్పు పల్లీలు అవి ఆయిల్ డబ్బాలు ఒక దగ్గరనే వాళ్ళే 100 డబ్బాలు తీసుకొచ్చేస్తారు ఏదైనా గానీ మంచి ఐటమ్స్ వాడతాం ఇక మళ్ళా ఈ షాప్లో ఒకసారి తక్కువ రేట్ ఇస్తానని అట్లా ఏ షాప్కు తిరగము నమ్మకంగా ఇచ్చే దగ్గరనే తీసుకొచ్చుకొని చేస్తాం ఇప్పుడు తెలంగాణ శ్రీదేవి సగుర ఫుడ్స్ అనేది మన తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో కాకుండా ప్రపంచంలో నలుమూలలకు వెళ్తుంది అమెరికా కూడా వెళ్ళినాయి అమెరికాలో కూడా స్టాల్ పెట్టింది తీసుకెళ్లి వాళ్ళు స్టాల్ అక్కడ మీరు వెళ్ళి పెట్టిరమ్మా లేకపోతే మేము వెళ్ళలే మేము వెళ్ళితామని రెడీ అయితే మాకు వీసా రాలేదు వీళ్ళు బిజినెస్ అని వీసా మాకు సక్సెస్ కాలేదు వాళ్ళు అక్కడ తీసుకెళ్లి పెట్టుకున్నారు అంటే ఇక్కడ నుంచి పంపించి అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పటికి ఆర్డర్స్ వస్తాయమ్మా విదేశాల నుంచి చాలా దేశాల నుంచి వస్తాయి మాకు ఇక్కడ ఇతే పండగలప్పుడు వాళ్ళ అక్కడ మన తెలంగాణ పండగలు చేసుకోవడానికి లండన్ నుంచి ఇటు ఆస్ట్రేలియా నుంచి మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ముందే ఆర్డర్ ఇచ్చి తీసుకొని పోయి మన తెలంగాణ పండగలు చేసుకుంటారన్నమాట చేసుకున్నప్పుడు ఇవన్నీ పెట్టుకుంటారు స్టాల్ పెట్టుకొని అమ్ముతారు స్టాల్ పెట్టుకొని మన తెలంగాణ పద్ధతి ఇది అని చూపెట్టడానికి కొరకు అందరికీ తీసుకుంటారు అన్ని దేశాలకు పోతాయి అమ్మా సుమారు మీ వయసు 70 ఏళ్ళు దాటింది ఒక ఇప్పుడున్న జనరేషన్లో 50 ఏళ్ళు దాటితే కూర్చోవడమే కుర్చీలో కూర్చోవడమే కష్టంగా ఉన్న రోజు అలాంటిది మీరు చాలా యాక్టివ్గా కింద కూర్చోవడం అది హాస్పిటల్ వేసుకొని కింద కూర్చోవడం ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఈ ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటంటే నేను బయట ఏ ఫంక్షన్ పోయినా ఎక్కడ ఫుడ్ తినను రాత్రి ఫంక్షన్ అయితే 12 అయినా ఇంటికి వచ్చే తింటా పగలైతే 2-3 అయినా ఇంటికి వచ్చే తింటాను బయట ఎక్కడ చేసిన వంటలు నేను తినను 4-5 సంవత్సరాల నుంచి బయట ఫుడ్ బంద్ ఇంట్లో నేను చేసుకున్న వంటలే తింటాను మా చుట్టాలు ఇండ్లకు పోతే కూడా ప్రత్యేకంగా నా కొరకు కొంచెం కుక్కర్లో బియ్యం పెడితేనే తింటాను బయట ఫుడ్ తినకపోవడే ఆరోగ్యానికి మంచిది అట్లంటారు అంతే ఇక మరి అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా బయట అవేవి ఏవి తినండి బయట ఫుడ్ బంద్ అయినా చాలా గ్రేట్ అమ్మా మీరు 78 సంవత్సరాల్లో కూడా మీరు ఇప్పటికి అలా కూర్చోవడం నాకే ఆశ్చర్యం వేసి కొన్నేళ్ళు పోతే నేను కూర్చోలేనేమో మా పిల్లలు కూర్చోరు ఎవ్వరు కింద మీరు కాదు మా పిల్లలు ఎవ్వరు కూర్చోరు ఎంతమంది పిల్లలు అమ్మ నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఇదే బిజినెస్ చూసుకుంటుండో కొడుకు మన్మడు మన్మరాలు అందరు ఇదే బిజినెస్ కోడలు వీళ్ళు బిడ్డలు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటారు వాళ్ళు షాపులు ఉన్నాయమ్మా వాళ్ళు వాళ్ళకు షాపులు లేవు వాళ్ళంతా జాబ్ వాళ్ళకు జాబ్లు బిజినెస్లు ఉన్నాయి వాళ్ళ షాపులు లేవు వాళ్ళ అయినా ఇప్పుడు అందరికీ రావు కష్టమైన పని కదా ఒకరోజు ఇంట్లో ఉప్పు ఎక్కువ అయినా ఎవరు తీసుకపోరు సరే కాలకపోయినా తీసుకపోరు అనుకున్నంత ఈజీ కాదు చాలా మందికి నేర్పించినాము ఇంటికి వస్తే నేర్పించినాము పెట్టుకున్నారు వాళ్ళు ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు ఎందుకు కొనుక్కున్నారు కష్టపడి పనిచేసుకొని ఇక్కడ నేర్చుకొని బయటకెళ్ళి పెట్టుకొని వాళ్ళు ఒక్కొక్కరు 1 కోటి అన్నకొండలు ఒక ఆమె 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కున్నది ఇక్కడ అలవాళ్ళని 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కున్నది వాళ్ళు మన దగ్గర ఉండి నేర్చుకొని 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళ సొంతం పెట్టుకొని బాగుపడ్డారు ఇప్పుడు స్వామిగారు ఆశ్రమానికి
మన పిండి పదార్థాలు ఆయన వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయ్యామా వెళ్ళడం లేకపోతే అంతకు ముందు నుంచి స్వామి వారు వచ్చినంకనే స్టార్ట్ అయ్యింది అంటే 5 ఏళ్ల నుంచి పంపిస్తున్నాం అమ్మ తీసుకెళ్తుండ్రు అక్కడ పిల్లలకు ఆరోగ్యానికి మంచిది మన పిండి వంటలు బయట పుట్టు తింటారు పిల్లలని తీసుకెపోయి ఇక్కడి నుంచి పెడుతుంది స్వామి వచ్చిన నుంచి శంషబాదల రసాలని స్టాల్ పెట్టిండ్రు తీసుకెళ్లి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు ముందు ఆర్డర్ ఇస్తారు ఎల్లిగడ్డ అవి వేయకుండా చేయండి ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడల్లా 50-60 కిలోలు తీసుకెళ్తారు అన్ని ఐటమ్స్ సో అదే అందరికీ తెలిసింది ఏంటంటే శకనాల సావిత్రమ్మ గారు అని తెలుసు కదా ఇంతవరకు మీరు ఏ ఊర్లో పుట్టారు ఎక్కడ ఏంటి అని ఎవరికి తెలియదు మీరు పుట్టిన ఊరు పేరు నేను పుట్టిన ఊరు గంగిపల్లి కరీంనగర్ దగ్గర ఉంటది గంగిపల్లి మా అత్తగారు ఊరు బీర్పూర్ బీర్పూర్ జగిత్యాల దగ్గర ధర్మపురం జగిత్యాల దగ్గర బీర్పూర్ బీర్పూర్ అత్తగారు గంగిపల్లి తల్లిగారు సో మీరు హైదరాబాద్కి వచ్చి ఒక 30 ఏళ్ళు అయ్యి ఉంటదమ్మా 30 ఏళ్ళు అయ్యింది 30 ఏళ్ళు అయ్యింది 30 ఏళ్ళ ప్రస్థానంలో 25 ఏళ్ళ బిజినెస్ జరిగింది మీరు 25 ఏళ్ళ కదమ్మా అట్టిగా ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యింది 25 ఏళ్ళ మేము వచ్చినాక 2 సంవత్సరాలకే స్టార్ట్ చేశాం అంటే 25 ఏళ్ళ మీద మీదనే ఉంది 25 ఏళ్ళ అంటే స్టార్టింగ్ లో మీరు చేసినప్పుడు మీ దగ్గర పని చేయసతను బస్ లో ఎల్లి ఇచ్చేవాడంట హిమాయత్ నగర్ అట్టు ఇట్టు అట్టు ఎల్లి తీసుకెళ్లి ఇచ్చేవాడు 2 కిలోలు తీసుకొని వెళ్ళేవారంట 10 కిలోలు తీసుకెళ్తేవో 4 5 కలిసి తీసుకుందర అన్నమాట హిమాయత్ నగర్ లా సత్య కిడ్నీ సెంటర్ అన్న హాస్పిటల్ ఉన్నది అక్కడ తీసుకెపోయితే 10 మంది తీసుకుందరు ఇటికల సత్యనారాయణరావు మార్గం అని ఉంది ఆ ఇటికల వాళ్ళు ఇంటి కార్డు ఇస్తే అక్కడో 10 మంది తీసుకుందరు ఇక్కడ వజ్రమ్మ హాల్ అని ఉన్నది సికింద్రాబాద్ల అక్కడ తీసుకుపోయిస్తే అట్లా పెరిగింది ఆ భగవంతుడు అట్లనే నడిపిస్తూనే ఉన్నాడు ఇప్పటి కూడా ఇన్ని పండుగలు ఇవన్నీ అయినా కానీ చాలా నడుస్తుంది పచ్చళ్ళు కూడా పెడతారమ్మా అన్ని రకాల పచ్చళ్ళు పెడతాం మటన్ చికెన్ రొయ్యలు చేపలు చింతకాయ మామిడికాయ నిమ్మకాయ గోంగూర అన్ని రకాల పచ్చళ్ళు నాన్ వెజ్ కూడా పెడతాం నాన్ వెజ్ ని ఆర్డర్ ఇస్తే పెడతాం ఆర్డర్ ఇస్తే పెడతాం ఈ మామూలుగా పెట్టేటియేమో ఎప్పుడు స్టాక్ ఉంటాయి అన్ని రోజు పచ్చళ్ళు మస్తు సేల్ అయితే ఉసిరికాయ పెడతాం అన్ని రకాల పచ్చళ్ళు అందరికి అందుబాటు ధరలోనే ఉంటాయి అన్ని ఎవరు ఏ ఐటమ్స్ చేస్తారో వాళ్ళే చేస్తారు ఇప్పుడు నేను ఎవరికి ఏం చెప్పడం లేదు మీ దగ్గర పనిచేసే వర్కర్లందరూ స్పెషలిస్టులే అయితే వాళ్ళే ఎవరు సకినాలు చేసుకోవాలి సకినాలు చేస్తారు అరిసెలు చేసేటోళ్ళు అరిసెలు సర్వపిండి చేసుకోవాలి సర్వపిండి లడ్డు చేసేటోళ్ళు లడ్డు ఏ ఐటమ్స్ చేసేది అది వాళ్ళే చేస్తారు ఇప్పుడు నేను చెప్పవలసిన పని ఏం లేదు వాళ్ళనే నేను అడగాలేమన్న అవసరం ఉంది ఇప్పుడు అట్లా అయిపోయింది వాళ్ళందరూ మీరు రోజు వస్తారమ్మా ఇక్కడ కిచెన్ కి రోజు వచ్చి చూసుకుంటారు ఇక్కడికి రాను నేను నెలకొకసారి కూడా రాను అక్కడనే చూసుకుంటా అక్కడ నాచారమల్లే ఉంటా మాది పుట్టుగిట్ అంత అక్కడే అది అక్కడనే స్టార్ట్ చేసినాము కదా ఫేస్ మనం కట్టుకున్న ఇల్లని అది మా దాంట్లో పార్ట్నర్ ఉండే అప్పుడు సాయిదుర్గ కాంప్లెక్స్ కట్టినప్పుడు మాది పార్ట్నర్ ఉన్నది కాబట్టి అది పైన గిట్ట మంచిగా చేసుకొని అదే ప్లేస్ మంచిది మనం స్టార్ట్ చేసింది లక్ష్మీ గడియలా స్టార్ట్ చేసినాము అందరు ఆరోగ్యంగా ఉంటారు పని మంచిగా చేస్తారు మంచి ప్లేసు ఇదంతా ఏసీ రూములు ఇవన్నీ గార్డెన్లు ఇవన్నీ కావాలని ఏం లేదు గట్టిగా వస్తా కానీ మా మన్మడు మన్మరాలు ఇయ్యంపడు ఇయ్యంపరాలు ఇక్కడ ఉంటారు ఇప్పుడు పైన మనం పోయిన ఫ్లోర్లో వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు మా కోడలు వస్తుంది అప్పుడప్పుడు నేను ఎక్కువ రాను ఇక్కడ ఓన్లీ మనం సకినాలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామని వచ్చి అమ్మగారి చరిత్ర కూడా తెలుసుకున్నాము మన తెలంగాణ పిండి వంటలకి పెట్టింది పేరు శ్రీదేవి సగుర ఫ్రూట్స్ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అమ్మ థ్యాంక్స్ అమ్మ ఒక్కసారి మీరు వచ్చి నేర్చుకున్నందుకు చాలా సంతోషం మంచిగా చేసుకోండి మంచిగా వస్తుంది కష్టపడి పని చేస్తే ఏదైనా మంచిగా సక్సెస్ అవుతుంది సరే థ్యాంక్స్ అమ్మ